కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సుందరయ్య 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన వర్ధంతి సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి అన్నదానం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రసాద్, నాగయ్య, డేవిడ్ రాజు, లక్ష్మీపతి, అడ్వకేట్ శేషారెడ్డి, బేగం మాట్లాడుతూ సుందరయ్య పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. నేటి రాజకీయ నాయకులు సుందరయ్యను మార్గదర్శకంగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి ఇబ్బంది పడిపోతా ఉంటే వాళ్ళ యూపీఎఫ్ నాయకులు శివప్రసాద్ గారు ఆశయాలను కామ్రేడ్ సుందరయ్య గారికి కమ్యూనిస్ట్ పార్టీ సాధిస్తాం సుందర గారు ఆశయాలను. సుందరయ్య గారు చాలా కష్టపడి ఆయన ఎన్నో అది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కానీ ఎర్రజెండగా అంకితం చేసి ఆ ఉద్యమాలను తన ఊపిరిగా భావించి మొత్తం ఆయన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసి ఆయన పని ఊపిరిని ఉన్నంత వరకు ఆయన పనిచేశారు. ఆ రోజు ఆయన నిదారంభంగా ప్రతిపక్షం హోదాలో ఆ రోజు ఉన్నటువంటి దర్శనం కూడా లోక్సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు. ఆయన సైకిల్ మీద పార్లమెంట్ పోయేవారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు వర్ధంతి 38వ వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. సుందరయ్య గారు స్వార్థం మేము ఎరుగం. ప్రకృతి కన్నా పసిపాపల్లా మేము ఉంటామని సుందరయ్య ఆ రకంగా సుందరయ్య గారు ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ దక్షిణ భారత నిర్మాత పుత్రవల్లి సుందరయ్య గారు, వ్యవసాయ కార్మిక నిర్మాత నాయకుడు సుందరయ్య గారు, కుల వివక్షత కోసం పోరాడిన నాయకుడు సుందరయ్య గారికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన పేరు మీద మేము ఇక్కడ కేవీపీఎస్ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నాం. అందుకని మాకు ఇక్కడికి ఇచ్చేసిన అందరికి గాను, విలేకరులకు గాను అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం.